హాయ్, ఒక అబ్బాయి ఉండేవాడు. వాడికి చాలా కోపం. ప్రతి చిన్నదానికి అరుస్తూ పక్కవారి మీద కోపంతో ఏదో ఒకటి అనేసేవాడు. ఇదంతా చూసిన వాళ్ళ నాన్న వాడిని పిలిచి, నువ్వు ఈ రోజు నుండి కోపం పడినప్పుడల్లా ఈ చెక్కబల్లకి మేకులు కొట్టాలని చెప్పి ఒక సంచి మేకలు ఇచ్చాడు. ఆ రోజు వాడు చాలా సార్లు కోపపడ్డాడు, చాలా మేకులనే కొట్టాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. వాడు రోజు మేకులు కొట్టలేక అలసిపోతున్నాడు. ఇంకా ఇలా కాదని కోపం కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. రోజులు గడిచే కొద్దీ మేకులు కొట్టాల్సిన పని తగ్గుతూ వచ్చింది. ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, నాన్న ఈ రోజు నేను ఒక్క మేకు కూడా కొట్టాల్సిన అవసరం రాలేదంటాడు. దానికి వాళ్ళ నాన్న, అయితే ఇప్పుడు నుండి కోపాన్ని కంట్రోల్ చేసుకున్న ప్రతిసారి ఒక్కో మేకుని పీకే అంటాడు. కొన్ని రోజులకి మేకులన్నీ పోతాయి. వాడు వాళ్ళ నాన్నతో, మొత్తం మేకులన్నీ తీసేసా, ఇక లేవు అని అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న, చూడు బాబు, మేకులైతే తీసావు కానీ రంధ్రాలతో నిండిపోయిన ఈ బల్లని చూడు, ఇది ఎప్పటికీ తిరిగి మళ్ళీ పాత బల్ల కాలేదు. ఎదుటి వారిని చులకనగా ఒక మాట అనేయటం సులువే, కానీ దాని వలన అవతలి వాళ్ళకు కలిగే బాధను పోగొట్టడం కష్టం అని అర్థమయ్యేలా చెప్తాడు. ఒక పెట్ షాప్ అతను షాప్ బయట కుక్క పిల్లలు అమ్మబడను అని బోర్డు పెట్టాడు. అది చూసి చాలా మంది పిల్లలు అటు ఆగుతూ చూసి వెళ్తున్నారు. అంతలో ఒక పిల్లోడు అక్కడికి వెళ్లి, పప్పీస్ ఎంత అని అడిగాడు. షాప్ అతను, 2000 నుంచి 5000 దాకా ఉంటుంది బాబు అని చెప్తాడు. దానికి ఆ పిల్లోడు, నా దగ్గర కేవలం 600 రూపాయలే ఉన్నాయి, ఈ రేటుకి ఏదైనా పప్పీ ఉందా అని జాలీగా అడుగుతాడు. షాప్ ఓనర్ లోపలికి తీసుకెళ్లి చూపిస్తాడు. అక్కడ అందంగా ముద్దొచ్చే పప్పీస్ చాలా ఉన్నాయి, కానీ ఒక మూల మాత్రం ఒక పప్పీ కుంటుతూ నడుస్తుంది. ఈ అబ్బాయి దృష్టి ఆ కుక్క పిల్ల మీద పడి షాప్ అతన్ని, ఎందుకు అది ఎలా ఉంది అని అంటే, పుట్టుకతోనే అలా ఉంది, డాక్టర్ గారు దాని కాలులో ఏదో ప్రాబ్లం ఉంది అని అన్నారు. అప్పుడు ఆ పిల్లోడు, నేను ఈ 650 రూపాయలు తీసుకుని ఆ పప్పీ నాకు ఇస్తారా అని అంటాడు. దానికి ఆ షాప్ అతను, ఆ పప్పీ అయితే డబ్బులేం అవసరం లేదులే, ఫ్రీగానే తీసుకెళ్లే అంటాడు. అది విని పిల్లోడు బాధపడతాడు. లేదు, నాకు ఫ్రీగా వద్దు, నేను మిగతా పప్పీస్ రేట్ లోనే ఈ కుక్క పిల్లని కూడా కొంటాను, ముందైతే ఈ 650 రూపాయలు తీసుకోండి, మిగతావి నా దగ్గర ఉన్నప్పుడల్లా నెమ్మదిగా ఇచ్చేస్తా అంటాడు. నువ్వేం ఇవ్వవసరం లేదు, తీసుకెళ్ళి ఫ్రీగానే అని షాప్ అతను మళ్లీ చెప్తాడు. అప్పుడు ఆ పిల్లోడు తన ప్యాంట్ ని పైకి లాగుతాడు. ఈ పిల్లోడికి ఒక కాలు ప్లేస్ లో ఒక మెటల్ కాలు ఉంటది, నాకు కూడా ఒక కాలు లేదు, లోపం ఉన్నంత మాత్రాన ఆ కుక్క పిల్ల మిగతా వాటితో ఏం తక్కువ కాదు అని చెప్పి ఆ కుక్క పిల్లని తీసుకుని నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఒక రోజు ఒకతను చెట్టు కింద కూర్చుంటాడు. అక్కడ ఒక కుకూన్ ఉంటది, అంటే క్యాటర్ పిల్లర్ సీతాకోకచిలక అవ్వడానికి గూడు కట్టుకుంటది కదా, అది దానికి ఉన్న చిన్న హోల్ నుంచి బయటకు రావడానికి ఆ సీతాకోకచిలక తెగ కష్టపడుతూ ఉంటది. అతను అలా చూస్తూ ఉన్నాడు. కొంతసేపటికి ఆ బటర్ఫ్లై ఏం చేయట్లేదు, కామైపోయింది. అది చూసి అతను, పాపం ఇరుక్కుపోయి ఉంటది అని మెల్లగా కుకూన్ ని ఓపెన్ చేస్తాడు. మొత్తానికి ఆ బటర్ఫ్లై బయటకు వచ్చింది, కాకపోతే రెక్కలు చిన్నగా, బాడీ ఏమో ఉబ్బిపోయింది. సరిగ్గా ఓపెన్ అవ్వని రెక్కలతో అటు ఇటు పాక్కుంటూ ఉంటుంది. ఆ బటర్ఫ్లై ఇక మిగిలిన జీవితం అంతా అలానే పాకుంటూ చిన్న రెక్కలతో తిరుగుతూ ఉండేది. ఆ బటర్ఫ్లై తనంతట తాను ఆ కుకూన్ ని బ్రేక్ చేసుకుని ఉంటే అది మిగిలిన బటర్ఫ్లైస్ లానే ఎగురుతూ ఉండేది. కానీ ఎవరో వచ్చి దానికి సహాయం అనే పేరుతో దాని స్ట్రగుల్ ని ఆపేసి ఎక్స్టర్నల్ ఫోర్స్ తో ఓపెన్ చేయడం వల్ల ఇక అది మిగిలిన జీవితం అంతా అలా కష్టపడాల్సి వచ్చింది. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ప్రతి ఒక్కరూ స్ట్రగుల్ అవ్వాల్సిందే, అప్పుడే అప్గ్రేడ్ అయి మిగతా లైఫ్ ఆనందంగా గడపచ్చు. ఒక రోజు ఒక అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, నాన్న నాకు ఈ జీవితం చాలా చిరాకొస్తుంది, అన్ని కష్టాలే, ఒకటి సాల్వ్ అవ్వగానే ఇంకోటి, అదేయాక ఇంకోటి, నేను ఇంకా భరించలేకపోతున్నా, ఏం చేయాలో తెలియట్లేదు, ఏమవుద్దో ఏంటో నా లైఫ్ అని చాలా ఫీల్ అవుద్ది. వాళ్ళ నాన్న ఏమి మాట్లాడకుండా తనకి ఒక పొటాటో, ఒక ఎగ్, కొన్ని కాఫీ సీడ్స్ ఇచ్చాడు. ఏంటి నాన్న ఇవెందుకు ఇప్పుడు అంటుంది. చెప్తా పదా అని 3 గిన్నెల్లో వేడి నీళ్లు పోసి ఆ 3 ఒక్కో దానిలో వేయమన్నాడు. కొంతసేపటికి అన్నింటినీ బయటికి తీస్తాడు. బాగా ఉడికిన పొటాటో, బాయిల్డ్ ఎగ్, ఇంకా మంచి కాఫీ రెడీ అయ్యాయి. వాటిని చూపిస్తూ వాళ్ళ నాన్న, చూడమ్మా ఈ 3 ఒకే సిచ్యువేషన్ లో పడేశాను, కానీ గట్టిగా ఉండే పొటాటో మెత్తగా వీక్ అయిపోయింది, డెలికేట్ గా ఉండే ఎగేమో లోపల నుండి స్ట్రాంగ్ అయింది, కాఫీ సీడ్స్ మాత్రం తన చుట్టూ ఉన్న వాటర్ కి తన గుణాన్ని ఇచ్చి ఒక మంచి కాఫీగా మార్చేసింది. సో రేపొద్దున నీకు కష్టం వస్తే ఈ 3 నువ్వు ఎలా మారితే మంచిదో నువ్వే ఆలోచించుకో అని చెప్తాడు. ఒక చెట్టు మీద ఒక పక్షి పడుకుంటుంది. ఆ పక్షిని ఎలాగైనా కింద పడేద్దామని ఒక గొడ్డలితో ఒకడు చెట్టుని నరకడం స్టార్ట్ చేస్తాడు. కొంతసేపటికి ఆ చెట్టు పడిపోద్ది, కానీ ఆ పక్షి మాత్రం పడదు, అది అక్కడ ఉండదు కూడా. ఆ పక్షి ఆ చెట్టుని నమ్ముకుని ఉంటే కింద పడిపోయేదే, కానీ దాని ధైర్యం దాని రెక్కల్లో ఉంది.